వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. గులాబీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పటాన్చెరు టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ నాయకులు చిట్కలు గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రాజు అంటక ముదిరాజ్ సంఘం సంఘీభావం తెలిపింది. పటాన్చెరు టికెట్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 600 కోట్లకు గూడ మహపాల్ రెడ్డికి అమ్ముకున్నాడు అని సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు టపాక్ కుమార్ ఆరోపించారు. పటాన్చెరు ముదిరాజ్ భవన్లో సమావేశమైన జిల్లా ముదిరాజ్ సంఘం సభ్యులు పలు తీర్మానాలు చేశారు. రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ అయినా 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు 5 నుండి 10 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తారని, బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించకపోతే గులాబీ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పటాన్చెరు టికెట్ విషయంలో సీఎం కేసీఆర్ పునరాలోచించి నీలం మధు ముదిరాజుకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మా యొక్క ముదిరాజులని ఈ రాష్ట్రంలో 60,000 మంది పైన, మన 60 లక్షల ముదిరాజులు ఉన్న ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మా యొక్క ముదిరాజులని కాలి పావులాగా వాడుకుంటూ మా యొక్క బలాన్ని వాళ్ళు ఏమి కూడా గుర్తించలేకపోతున్నారు. ఈరోజు మా యొక్క ముదిరాజులకు కనీసం ఒక్క సీటు కూడా కేటాయించకుండా ఈరోజు వాళ్ళు వాళ్ళే పంచుకుంటున్నారు. మా యొక్క ముదిరాజులని కాలి కింద గోటిలాగా నలుచుకుంటూ మా యొక్క అవసరాలతోని ఆడుకుంటున్నారే తప్ప మనల్ని కనీసం ఇంత గిట గుర్తించలేకపోతున్నారు మా రాష్ట్రంలో. ఈ యొక్క సీఎం గారు, కేటీఆర్ గారి మా యొక్క బాధని కనీసం కొంచెమన్నా గుర్తించి మా యొక్క బలాన్ని నిరూపించుకోగలుగుతాం. కానీ ఒక విషయం, మా ముదిరాజులు అందరు కూడా బయటకు వచ్చిరంటే ఏ ఒక్క రాష్ట్రం గిట రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే గిట రాకుండా చేయగలిగే కెపాసిటీ మా యొక్క ముదిరాజులకు అది ఉన్నది. ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము, ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీ టికెట్లను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఎంతోమంది కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేసాము మేము. ఎందుకంటే వాళ్ళు ప్రతి దగ్గర సమానత్వం అంటున్నారు, బహుజనులు అంటున్నారు, సబ్బండ వర్గాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్రావు గారు కానీ వీళ్ళు ఇంత మాటలు మాట్లాడుతున్నారు కదా, మమ్మల్ని గుర్తించినట్టున్నారు. కంపల్సరీ మాకు కూడా వాళ్ళు కేటాయించే సీట్లల్లో దామాష పద్ధతిన జనాభా ప్రాతిపదికన కంపల్సరీగా మా ముదిరాజు సోదరులకి ఖచ్చితంగా 5 నుంచి 10 సీట్లు కేటాయిస్తారని మేము చాలా ఆశపడ్డాము. కానీ ఎవరైతే ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమైన మంత్రి కేటీఆర్ చాలామందికి మాటిచ్చి, ముదిరాజు సోదరులకు మాటిచ్చి కూడా ఈరోజు అందరి నోట్లలో మన్ను కొట్టినట్టు చేసిండు. ఈ సందర్భంగా నేను బీఆర్ఎస్ పార్టీని ఒకటి అడగదలుచుకున్నా, ఏదైమి సమానత్వం, ఎక్కడ పోయేమి సమానత్వం? ముదిరాజు సోదరులు, ముదిరాజు బిడ్డలు కనబడతలేరా మీకు? 60 నుంచి 70 లక్షల మంది రాష్ట్రమంతా ఉంటే మీకు కనబడతలేరా? అంబేద్కర్ గారు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు 54 లక్షల మంది ఉంటే 18 సీట్లు వచ్చేటట్టు ఆయన చేస్తే సచ్చినట్టు ఇవ్వాలి. నువ్వు 18 సీట్లు ఇస్తున్నావు, మరి 60 లక్షల మంది ఉన్న ముదిరాజు బిడ్డలకి నువ్వు ఎన్ని సీట్లు ఇవ్వాలి? ఎన్ని సీట్లు అడిగినాం నిండు? నువ్వు ఎవరికి ఇవ్వాలి? దొంగలకి సద్దులు కడుతున్నావు నువ్వు ఈరోజు. పాడి కౌశిక్ రెడ్డి ఎవడేవాడు? పాడి కౌశిక్ రెడ్డి మా ముదిరాజు బిడ్డను దూషించి, జాతిని ఉద్దేశించి దూషిస్తే మేము రాష్ట్రమంతా యావత్ ముదిరాజు బిడ్డలందరూ రోడ్లెక్కి ధర్నాలు చేసి దిష్టి బొమ్మలు తలగబెట్టి మా నిరసన గళాన్ని వినిపిస్తే ఈరోజు నువ్వు ఆ దొంగకి నువ్వు టికెట్ ఇచ్చినావు అంటే మా అందరినీ నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు నువ్వు మా గురించి అని అంటే నీ ఉద్దేశాన్ని ఇవ్వాలి నువ్వు ఏమని చెప్పదలుచుకున్నావు? డబ్బులు ఎవరికి ఉంటే వాని దగ్గర నేను మూల్యాలు తీసుకుంటావు, నువ్వు టికెట్లు కేటాయిస్తావా? ముదిరాజు బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కాలేరా? ముదిరాజు బిడ్డలు నువ్వు ఇక్కడ మీటింగ్ పెట్టినా జెండాలు మోస్తలేరా? నీ ముదిరాజు బిడ్డలు నువ్వు ప్రసంగాలు చేస్తుంటే సపోర్ట్లు కొడతలేరా? ఇవాళ నిన్ను ఎత్తుకొని మోస్తుంది మొత్తం ముదిరాజు బిడ్డలు, బయజన బిడ్డలు, వాళ్ళ నోట్లలో మన్ను కొట్టి నువ్వేం బాగుపడతావు? ఇవాళ మాట్లాడుతున్నావు నువ్వు భక్తుమాది రాజకీయ పార్టీ అని అంటున్నావు. ఇదే మాట నువ్వు ఉద్యమం చేసినప్పుడు అనేది ఉండే, రేపు భవిష్యత్తులో నాది భక్తు రాజకీయ పార్టీ అవుతుంటే నీ ఎవరు, నీ ఎంబడి ఎవరు తిరుగుతుంటాడు? కుక్క కూడా తిరిగిపోతుంటుంది. ఆ రోజేమో అందరినీ రెచ్చగొట్టి